हरियाणा के किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी, वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है। आप घबराइए मत, डरिए मत, ये काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी। तेलंगाना रैत सोदरलकु मनवी चेस्ता उन्नाम, मीरु आंदोलन चेंदवद्दु। మీకు రాబోయే కాలంలో 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతుందని మీరు భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, ఎక్కువ సమయం లేదు, మీరందరూ కలిసి ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీకు ఇచ్చిన హామీని నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం। ఏ ఖోక్లే శబ్ద్ నహీ హై, యే తెలంగాణ కే సప్నే కో పూరే కర్నే కా పెహలా కదమ్ హై। కిసానో కీ మదద్, కిసానో కీ రక్షా కే బినా తెలంగాణ కా సప్నా పూరా నహీ హో సక్తా హై। ఈ రోజు ఇవి మేము చెప్పే మాటలు వట్టి మాటలు కాదు। ఏ కలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో, ఈ తెలంగాణ రైతులు వారి జీవితాల్లో ఇంకా మెరుగైన జీవితాలను చూస్తామని ఆలోచన చేశారో, ఈ తెలంగాణ రైతుల ప్రగతి గురించి ఖచ్చితంగా మేము ఇచ్చిన మాటను నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం। అభి హమ్నే వరంగల్ డిక్లరేషన్ కియా और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए। मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। यदि ఈ రోజు ఇప్పుడే మనము వరంగల్ డిక్లరేషన్ అనే ఈ సభలో డిక్లేర్ చేశాం। రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు నేరుగా రైతులకు లాభమయ్యే విధంగా ఇప్పుడు డిక్లేర్ చేశాం। రేవంత్ గారు ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆ డిక్లరేషన్ కు సంబంధించిన అనేక అంశాలను మీ ముందుకు పెట్టడం జరిగింది। ఇది కేవలం డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రైతులకు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారెంటీ అని నేను తెలంగాణ రైతులకు మనవి చేస్తున్నా। తెలంగాణకి హర్ కిసాన్ కో ఈ డిక్లరేషన్ పడనా చాయే। ఔర్ జబ్ ఆప్ ఇస్ డిక్లరేషన్ కో పడేంగే, ఆప్ యే బాత్ యాద్ రఖియే कि इस डिक्लेरेशन का हर शब्द कांग्रेस पार्टी की गारंटी है। మీరు ప్రతి రైతు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు డిక్లరేషన్ ని చదవాలి। మీరు చదివి ఈ డిక్లరేషన్ లో ఉన్న ప్రతి అంశం విషయంలో మేము చెప్పదలుచుకున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ। రైతు సోదరులను మరి ఆదుకునే కార్యక్రమం భాగంలో బాధ్యతగా అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం। ఔర్ యే హమ్ ఇస్లియే కర్ రహే హై క్యూంకి హమ్ జాన్తే హై కి అగర్ కిసాన్ కమజోర్ రహేగా తో తెలంగాణ కా సప్నా పూరా కభీ నహీ హో సక్తా హై,
क्योंकि किसान ही इस प्रदेश की नींव है, फाउंडेशन है। మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, రైతులు బలహీనపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో నడవలేదు. అలాంటి సందర్భంలో ఈ డిక్లరేషన్ రైతు సోదరులకు ఒక పునాదిగా మన రాష్ట్రంలో కొత్త వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతు సోదరులకు, రైతు కూలీలకి, కౌలు రైతులకి ఒక పునాది ఈ డిక్లరేషన్ అని మనవి చేస్తా ఉన్నాం. मैंने पहले आपसे सवाल पूछा था कि तेलंगाना के साथ धोखा किसने किया. तेलंगाना का जो सपना था उससे किसने धोखा किया? तेलंगाना से हजारों करोड़ रुपए किसने चोरी किए? उस व्यक्ति का नाम क्या है? नहीं सुनाई नहीं दिया, फिर से बोलिए, क्या नाम है उसका? तो आप एक बात अच्छी तरह समझ लीजिए, और कांग्रेस का हर नेता, हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे, जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है, जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है, उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा. मिम्मेल इंत मुंदु ఒక ప్రశ్న అడిగా, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను మోసం చేశారని? తెలంగాణ కలని ఎవరు మోసం చేశారని? వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఎవరు చేశారు? దీనికి కారకులు ఎవరు? నష్టం చేసిన వారెవరు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు గట్టిగా చెప్పాలి మీరు అని, ఈ మోసం చేసిన వారు ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యావత్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు, మీరందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారిని, తెలంగాణ కలలని మోసం చేసిన వారిని, వారితోని ఏ విధమైన మనకు వారికి ఏ విధమైన సంబంధం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మేము మనవి చేస్తా ఉన్నాం. ఆర్ అగర్ ये सवाल आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया, उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे. इप्पटि प्रश्न ये कांग्रेस कार्यकर्ता नायक अड़गना कांग्रेस पार्टी వారిని బహిష్కరణ చేయబడటం జరుగుతుంది. చాయ్ వో కోయ్ భీ హో, కిత్నా భీ బడా హో, ఉస్కో హమ్ పార్టీ సే బహార్ కర్ దేంగే. వారు ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ, వారిని పార్టీ నుంచి బహిష్కరించబడుతుందని మనవి చేస్తా ఉన్నాం. ఆప్ अगर किसी भी कांग्रेस पार्टी के नेता को टीआरएस से समझौता करना है तो या वो टीआरएस में चला जाए या फिर बीजेपी में चला जाए. मेरू
ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీతోనైనా బీజేపీ పార్టీతోనైనా ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నా అనుబంధం పెట్టుకున్నా వారు టిఆర్ఎస్ లకు పోవచ్చు బీజేపీ లకు పోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని మనవి చేస్తా ఉన్నాం हमें हमें उस व्यक्ति की कोई जरूरत नहीं है माकु आ व्यक्ति अवसरम लेदु हम यहां हमारी विचारधारा की लड़ाई है हम राजा से समझौता नहीं करेंगे हम टीआरएस को चुनाव में हराएंगे टीआरएस को चुनाव में हराएंगे और सीधी कांग्रेस पार्टी और टीआरएस की लड़ाई होगी मनम ई रोज चेस्ता उंदी कांग्रेस पार्टी सिद्धांतं गुरिंची पोराटं चेस्ता उन्नाम राबोये एन्निकल्लो टीआरएस पार्टी नी ओडगडतां कांग्रेस प्रभुत्वानी एयरपोर्ट जस्तमानी मानवी जस्तावना और एक बात और याद रखिए जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया और तेलंगाना के किसानों से मजदूरों से युवाओं से लाखों करोड़ रुपए चोरी किए उसको हम माफ नहीं करने वाले हैं ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను ఎవరైతే నష్టం చేసిండ్రో ఈ తెలంగాణ ప్రాంత యువతని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కార్మికులని ఉద్యోగస్తులని ఎవరైతే నష్టం చేసిండ్రో వారి పేరు చెప్పి అవినీతి చేసిండ్రో వారి ఈ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఊర్కో బాము వారి వెంట పడతామని మనవి చేస్తా ఉన్నాం और चुनाव के समय जब टिकट का सवाल उठेगा और ये सब नेताओं को अच्छी तरह बात सुननी चाहिए जब चुनाव के समय टिकट की बात उठेगी तो जिस व्यक्ति ने जनता की लड़ाई लड़ी होगी उसी को मेरिट बेस्ड बेसिस पे टिकट मिलेगा